సహజంగా ఏ డైరెక్టర్కి లైట్ ట్రావెలింగ్ చెప్పే అంత నాలెడ్జ్ 90% ఉండదు కదా. అవును, ఇలా ఉండాలి, ఇటు నుంచి ఇటు లైట్ ట్రావెల్ అవ్వాలి, లేదా ఇది సోర్స్ చేయండి అని. మీరు సహజం మీ మీదే ఆధారపడతారు కదా, డైరెక్టర్ కన్నే కెమెరామెన్ అంటారు కదా. అలాంటి ఘర్షణ ఎప్పుడైనా జరిగిందా అండి? యా, జరిగింది. రామ్ గోపాల్ అనుకు నాకు ఓకే, దయ్యం సినిమా చేస్తున్నాం ఇద్దరం, చోట సెట్ రెడీ, ఇండోర్, మహేశ్వర్ లేట్గా వస్తాను నైట్ ఇంటికి. వై దట్ లైట్ స్విచ్ ఆఫ్, ఒకసారి లుక్ ఇచ్చా, వై దిస్ లైట్ స్విచ్ ఆఫ్ అన్ని లైట్లు తీసేసాడు. నాకు కోపం వచ్చేసింది. బట్ రామ్ గోపాల్ టాప్ ఇదిలో ఉన్నాడు, నేనేం మాట్లాడలా, తీసేసాను, అయిపోయింది. అంతం షూటింగ్ చేస్తున్నాం, నాగార్జున ఎపిసోడ్ యాక్షన్ పార్ట్, కెమెరా ఆపరేట్, వీడియో అసిస్ట్ లేవు, కెమెరా ఆపరేట్ చేస్తే ఫైనల్ బ్లాక్ అన్నాడు, చూపించాను. నాగార్జున లెఫ్ట్ ఎడ్జ్లో పెట్టి రైట్లో అక్కడ ఇటుకలు ఉన్నాయి, పడిపోయి ఇటుకలు ఉన్నాయి, అవి పెట్టా. చోట నాకు సెంటర్ కావాలన్నాడు. వై సెంటర్ అన్నా నేను, ఐ వాంట్ టు సీ హిస్ ఫేస్ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్, ఐ డోంట్ వాంట్ టు సీ బ్రిక్స్ దిస్ దాట్ అన్నాడు. పబ్లిసిటీ స్టిల్స్లో కూడా ఆ ఫోటోనే ఉందనుకుంటా మీరు చెప్పి ఉందా? నాకు కోపం వచ్చేసింది, డార్క్, నాకు కోపం వచ్చేసింది. సెల్ఫీ ఏది కావాలి తీసేద్దాం, ఇక్కడికి ఇది నస్సగాడు అని స్ట్రైట్ తీసేసాను. తర్వాత ఏదో గోవిందా గోవిందా చేద్దాం అనుకున్నాం, శ్రీదేవి ఏదో విన్సెంట్ గారిని ఉన్న రికమెండ్ చేసింది, దాంతో నేను అలిగి మాట్లాడ మానేశా రాముతో. అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే చిరంజీవి గారి సినిమా, చోట మన చిరంజీవి గారి సినిమా చేస్తున్నాం, యువర్ మై కెమెరామెన్ అన్నాడు. నేను అలిగి మాట్లాడడం అనే సిన్ అయిపోయి మళ్ళా చిరంజీవి గారి సినిమా అనేది డ్రీమ్, బట్ ఒక కండిషన్ అన్నా నేను, మీ సినిమాలు లైట్ అండ్ షేడ్ డార్క్, చిరంజీవి ఈజ్ ఏ కమర్షియల్ హీరో, నా లైటింగ్లో ఏలు పెడితే నేను ఒప్పుకోను. సూపర్ అన్నా నేను. వాట్ యు మీన్ ఆఫ్ దట్, ఐ డెంట్ గెట్ యూ ప్రాపర్లీ. ఈ లైట్ ఈ లైట్ అంటారు, అది దెయ్యం రా, దెయ్యాల సినిమా అది, అంతం యాక్షన్ పార్ట్ రఫ్ ఉన్నప్పుడు మీరు చిరంజీవి గారు అయితే వెళ్తున్నారు, నువ్వు కథ అనుకుంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అన్నాడు. ఆయన అంటే చాలా ఇది కదా, అబ్బా ఏదో ఒకట్లే పర్లేదు, నేనేం చెప్పను, ఓకేనా? సో ఇలాగా ఇలాంటి ఇది నాకు కోపం వచ్చినా నేను ఆయన మాటకి ఎదురు చెప్పలా, రాము ఏం కావాలో అదే చేశాను. వేరు చిరంజీవి గారి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అది నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేశాను అంతే. ఇది తప్ప మిగతా ఏ డైరెక్టర్తో ఎప్పుడూ నాకు ఈ లైటింగ్ విషయంలో ఎప్పుడూ రాలేదు. కొంతమంది షూట్ చేసేటప్పుడు మరీ డార్క్గా ఉంది పర్లేదా అంటారు, అంటే ఒకసారి లుక్ ఇస్తాను ఇలాగా ఇచ్చి, ఇక్కడ కనిపించేది కాదు సినిమా స్క్రీన్, అంటే వీడియో అసిస్ట్ లేదు దోస్ డేస్, ఇప్పుడు వీడియో అసిస్ట్లో వాళ్ళకి అర్థమైపోతుంది డైరెక్టర్స్ కూడా, అదేం లేదు కరెక్ట్గానే ఉంటుంది.